వేములవాడ ఏరియా ఆసుపత్రి పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు తమకు ప్రభుత్వం చెల్లించే జీతాలు ఏమాత్రం సరిపోవటం లేదని, వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజున 60 మంది విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు కేవలం 6,000 రూపాయల వేతనంతో పనిచేస్తున్నామని, పనిభారం ఒత్తిడి వల్ల సంబంధం లేని పనులు చేయించుకుంటూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తమకు ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని ఆశా వర్కర్లు లత, అశ్విని తదితరులు కోరారు. గర్భవతులను తీసుకుపోయి ఆసుపత్రి చూపెట్టుడు, టీబీ కేసులను, లెప్రెస్ ఇవి గుర్తించి మేము ఆ పనులే చేస్తాం. కానీ ఎక్స్ట్రా మాకు బాగా పనులు చెప్తున్నారు, ఒత్తిడి బాగా అవుతుంది, అందరికీ ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మాకు పనులు వచ్చే పనులే చెప్ప, పైసలు వచ్చే పనులే చెప్పండి, అవే చేస్తాము. మిగతా పనులు మేము చెయ్యము. ఈ కరోనాలో కూడా అంత డ్యూటీలు చేసినాము, ప్రొద్దున్న నుంచి రాత్రి దాకా చేసినాము, దేనికి మాకు పారితోషికము రాలేదు. ఇక నుండి మాకు పారదర్శకం వచ్చిన పనులే చేస్తాము. మా దాంట్లో వితాంతులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్లకు పింఛన్లు, మాది గవర్నమెంట్ జాబ్ అట, ఆ జాబ్కు మరి ఏది, వాళ్ళకందరికీ పింఛన్లు కట్ చేసిర్రు, బియ్యం కూడా కట్ చేసిర్రు, మాది గవర్నమెంట్ జాబ్ అని. ఈ 5,000 6,000కు వాళ్ళకు అందరికీ పింఛన్లు రావాలి, బియ్యం రావాలి, మాకు ఫిక్స్డ్ వేతనం అని ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు? 63 మంది మా వేములవాడ పిఎస్సి ఆశా వర్కర్లం అందరము డాక్టర్ సంతోష్ సార్ గారికి లెటరు ఇవ్వడం జరిగింది. కావున సారు గారు కూడా మాకు రెస్పాండ్ అయ్యి మేము పై అధికారులకు అందజేస్తాము, మీ సమస్యల గురించి పరిష్కరిస్తామని మాకు సారు గారు హామీ ఇచ్చారు. మేము గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నా, మాకు పనిని బట్టే పారితోషికం ఇస్తున్నారు. కానీ మాకు రోజు రోజు పనిభారము ఎక్కువ అవుతుంది, కానీ మాకు వాటికంటూ మాకు డబ్బులు ఏవి చెల్లించడం లేదు. మాకు మేము ఎక్కువ అని కాకుండా మాకు బిల్లులో ఏ పారితోషికం ఉందో వాటికే మాకు డబ్బులు వచ్చే పనే చేస్తాం తప్ప మాకు మేము ఎక్స్ట్రా పనులు చేయదలుచుకోలేము. పనిచేస్తాం, మమ్మల్ని కూడా పై అధికారులు, సిస్టర్లు, అందరూ మేడమ్స్ ఇక మమ్మల్ని టార్చర్ చేయకూడదని మేము విన్నపిస్తున్నాము.